అంతా ప్రొఫెసర్స్ ఏం చెప్తే అది చేసే మెషిన్స్ లాగా వినేవాళ్ళం. వాడొక్కడే మనిషి లాగా వినేవాడు. వాట్ ఈజ్ ఎ మెషిన్ సార్? సార్ సార్ ఏమిటా ఊగడం? సార్, ఇంజనీర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ. ఈరోజు ఇక్కడ ఇలా కూర్చొని పాఠం వింటుంటే చాలా సంతోషం ఉంది సార్. సంతోషపడేది చాలు, కానీ ముందు మిషన్ డెఫినేషన్ చెప్పు. సార్, a machine is anything that reduces human effort, sir. Can you please elaborate? Sir, ye vastu aithe manishi ki time ni save chesi pani ni sulabham chestundo adu machine sir. Ippudu manaku kukku vaste switch chestam, gaalu ostundi, fan. Machine sir. Oollo unde friend tho ventane maatladalante phone, machine sir. Mana chuttu anni machines sir. పెన్ నిప్ నుంచి ప్యాంట్ జిప్ వరకు అన్ని మెషిన్స్ సార్. ఒక సెకండ్ అప్, ఒక సెకండ్ అప్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇడియట్, డెఫినేషన్ ఏమిటి సార్? అదే కదా సార్ చెప్తున్నాను. ఇదే ఎగ్జామ్స్ లో రాస్తావా? ఇదేమన్నా మిషనా? అప్ డౌన్, అప్ డౌన్, ఇడియట్. ఎనీబడి ఎల్స్ సార్? Yes sir, machines are any combination of bodies so connected that their relative motions are constrained and by means of which force and motion may be transmitted and modified as a screw and its nut or a lever arranged to turn about a forearm or a pulley about its pivot etc. Especially a construction more or less complex consisting of a combination of moving parts or simple mechanical elements such as wheels, levers, cams etc. Very good. Perfect. Thank you sir. Please sit down. Thank you. అదే కదా సార్ నేను చెప్పింది, సింపుల్ గా అందరికి అర్థమయ్యేలాగా. సింపుల్ గా చదవాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చేరి చదువుకో. కానీ సార్, మనం చదివేది మనకు అర్థం కావాలి కదా సార్. ఊరికనే బుక్ లో వచ్చిన డెఫినేషన్ ని కళ్ళు మూసుకొని బట్టి పట్టేస్తే ఏం సార్ ప్రయోజనం? నువ్వు బుక్స్ కంటే బుద్ధిశాలివా సార్? ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఇదే రాసి తీరాలి. అలా కాదు సార్. గెట్ అవుట్. సింపుల్ గా చెప్పాలంటే బయటికి పో. You got the definition of the machine. A machine is a combination of various elements or links used to transform other form of energy. Hey, enni malli vastunna? Sir, marchipan sir. Em marchipoyao? Instruments that record, analyze, summarize, organize, debate and explain informations that are illustrated, non-illustrated, hardbound, paperbound, jacketed, non-jacketed, with forward introduction, table of contents, index, that are intended for the enlightenment, understanding, enrichment, enhancement and the education of the human brain through the sensory route of vision, sometimes touch. అంటే ఏంటి? బుక్ సార్, బుక్ బుక్ బుక్కి బుక్ లో ఉన్న డెఫినేషన్ ఇదే సార్. సో మర్చిపోయాను, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇది అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పచ్చు కదా? అర్థం అవ్వాలనే ముందలా చెప్పాను సార్, కానీ మీకు సింపుల్ గా చెప్తే నచ్చదని మీరే చెప్పారు కదా. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటే పాణి, ఎందుకంటే ఎప్పుడు క్లాసుకి బయటే ఉంటాడు. ప్రొఫెసర్లందరికీ పాణి ఒక క్వశ్చన్ మార్క్, అందుకే బయటికి పంపించేస్తాను. వాడు ఫీల్ అవ్వకుండా వెళ్ళి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్లాసులో కూర్చునేవాడు. అదేంట్రా అంటే అది కూడా చదివే కదా అంటాడు. పాణిలాగే ఇంకో అతను ఉండేవాడు, పాండురంగం. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు పాండురంగం. సార్, కాన్వకేషన్ ఎప్పుడు ఉంటుంది సార్? ఎందుకు? ఊరి నుంచి మా అమ్మ నాన్న రావాలని ఆశపడుతున్నారు. ట్రైన్ టికెట్ అవి రిజర్వ్ చేయాలి. మా గ్రామంలో నేనే ఫస్ట్ ఇంజనీర్ సార్. బంధువులు కూడా వచ్చి చూడాలనుకుంటున్నారు. ముందు మీ నాన్నగారికి ఫోన్ చేయి. ప్లీజ్ ప్లీజ్ హరి, డోంట్ వేస్ట్ మై టైం. హలో నాన్న, నేను పాండు. ఎలా ఉన్నా నాన్న? నేను బానే ఉన్నాను. శివప్రకాశం, మీ అబ్బాయి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ పాస్ అవ్వడం. అనవసరంగా టికెట్లు బుక్ చేసుకోలేదు, డబ్బులు వేస్ట్ చేసుకో. ఏమైందండి? ఇచ్చిన టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. నేను చెప్పిన ప్రాజెక్ట్ సార్కి నచ్చలేదు. సార్ ఏదో ఫీల్ అయ్యి ఈ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు లాంటిదేదో ఒక ఎగిరి హెలికాప్టర్ ని తయారు చేశారు. ఇట్ ఇస్ వెరీ అన్రియలిస్టిక్ అండ్ ఇట్ విల్ నాట్ వర్క్. శివప్రకాశం, నా మాట విని మీ ఊళ్ళో సార్ చేత ఒక కోళ్ల ఫామ్ పెట్టించండి. అట్లీస్ట్ సార్ కోడి ఎగరడమైనా చూస్తారు పాప.
సార్ నాది ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది సార్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్. ఒక్కసారి నా ప్రాజెక్ట్ చూడండి సార్. సబ్మిట్ చేసి చూస్తాను సార్. కొంచెం ఎక్స్టెన్షన్ సబ్మిట్ చేస్తాను సార్. వై షుడ్ ఐ గివ్ ఎక్స్టెన్షన్ సార్? మా నాన్న కటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నది వల్ల రెండు నెలలు స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను సార్. రెండు నెలలు ఫోన్ చేయకుండా ఉన్నావా? నో సార్. స్నానం చేయకుండా ఉన్నావా? నో సార్. ఆదివారం మా అబ్బాయి ట్రైన్ యాక్సిడెంట్ చనిపోయాడు. సోమవారం ఉదయాన్నే ఫస్ట్ అవర్ క్లాస్ డిజిటల్ ప్రిన్సిపల్స్ తీసుకున్నా. సో డోంట్ గివ్ మీ దట్ బుల్షిట్ పాండురంగం. నేను నీ మీద జాలి మాత్రమే చూపించగలను. ఎక్స్టెన్షన్ అసలు ఇవ్వలే. గో క్విట్. బట్ ఐ యామ్ వెరీ క్లోజ్ సార్. సూపర్ గా డిజైన్ చేశాడు రైడు. హెలికాప్టర్ మీద వైర్లెస్ కెమెరా, ట్రాఫిక్ అప్డేట్, సెక్యూరిటీ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్, పైకి ఎగరదని వైరస్ చెప్తున్నాడు. ఎందుకు ఎగరదు? మనం ఎగరేలా చేద్దాం. పాండు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాడు. ఇంకొంచెం టైం ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఫినిష్ అయిపోయింది పాప. ఏయ్, వాడికేం చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం. రేపు ఇది వాడి కిటికీ దగ్గర ఎగిరేసి వాడి రియాక్షన్ ఏంటో మనం కింద నుంచి స్క్రీన్ లో చూద్దాం. ఇది అవసరమా? ఆడి ప్రాజెక్ట్ మనం చేసి పెడితే మన ప్రాజెక్ట్ ఎవరు చేస్తారు? ఆల్రెడీ టెస్ట్, వైవా, క్విజ్ అని అన్ని కలిపి ఒక్కొక్క సెమిస్టర్ కి 42 ఎగ్జామ్స్ ఉన్నాయి. హే, చెయ్యిటి, ఇక్కడ పెట్టుకో, చెప్పు. ఆల్ ఇస్ వెల్, 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 ఆల్ ఇస్ వెల్. వినరా, స్వామి పాణ్యానంద కొత్తగా మంత్రం చెప్తున్నాడు. అంటే ఏంటి స్వామి? ఆల్ ఇస్ వెల్ అంటే అంతా మంచికే, అంతా మంచి జరుగుతుందన్న పాజిటివ్ థాట్. చిన్నప్పుడు మా ఊళ్ళో సాల్మన్ నేసుపాదం అని ఒక గూర్ఖా ఉండేవాడు. రాత్రి అయితే చాలు, ఆల్ ఇస్ వెల్ నడుస్తూ తిరుగుతుండేవాడు. మేము హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. ఒకసారి మా ఊళ్ళో దొంగలు పడ్డారు. అప్పుడు కానీ అర్థం కాలేదు, రాత్రి అయితే అనేక కళ్ళు కనపడేవారు. ఆయనేమో ఆలిసూలు ఆలిసూలు అని అరిచేవాడు. ఇది తెలియక మేమేమో భయం లేకుండా పడుకునేవాడు. ఆ రోజు నాకు విషయం అర్థమైంది. ఈ మనసు ఉందే, అది కొంచెం పిరికిది, ఇదిగో ఇలాగా, దాన్ని మనం మాయం చేయాలి. లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాంతో ఏం లేదు, అంతా సెట్ అవుతుంది. ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్ అని చెప్పాలి. చెప్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయా? లేదు, ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకో, ఇది ఇక్కడ నీకు చాలా అవసరం. పోలీసులో కనిపెట్టలేదు, పాండురంగం వాళ్ళ నాన్న కనిపెట్టలేపోయారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో చావుకు కారణం ఏం చెప్పారో తెలుసా మీకు? ఇంటెన్స్ ప్రెషర్ ఆన్ విండ్ పైప్ రిజల్టింగ్ ఇన్ చోకింగ్. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల చనిపోయాడని చెప్తున్నారు సార్. కానీ 4 ఏళ్ళగా ఇక్కడ ఉన్న ప్రెషర్ గురించి ఎవరికన్నా తెలుసా సార్? అదెందుకు సార్ రిపోర్ట్లు రాలేదు? ఈ ఇంజనీర్లు అన్నిటికీ మెషిన్లు కనిపెడుతున్నారు. ఇక్కడ ప్రెషర్ తెలుసుకునే మెషిన్ కనిపెట్టుంటే నిజమేంటో అందరు తెలిసేది. ఇది సూసైడ్ కాదు, హత్యని. ఎంత ధైర్యం ఉంటే పాండురంగం సూసైడ్కి నేను కారణం అంటా. ఒక స్టూడెంట్ ప్రెషర్ని తట్టుకోలేకపోతే దానికి నేనా బాధ్యుడిని?
లైఫ్ లో బోల్డ్ అని ప్రెసెస్ ఉంటాయి, వాటన్నిటి తీసుకెళ్లి పక్క వాళ్ళు తోసేస్తారా? సార్ నేను తప్పు మీదని చెప్పట్లేదు సార్, ఈ సిస్టమే తప్పని చెప్తున్నాను సార్. నా దగ్గర స్టాటిస్టిక్స్ సార్, ఇవాళ సూసైడ్ లో ఇండియానే నెంబర్ వన్ సార్. ప్రతి 90 నిమిషాలకు ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సార్. సార్ ఇక్కడ రోగంతోనో ప్రమాదాల్లోనో చనిపోయే స్టూడెంట్స్ కంటే సూసైడ్ చేసుకొని చనిపోయే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్. నాకు ఆ స్టాటిస్టిక్స్ తో పని లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాలేజెస్ ఇన్ దిస్ కంట్రీ. 32 సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నా, 28 పొజిషన్ లో ఉన్నదాన్ని నంబర్ 1 పొజిషన్ కి తీసుకొచ్చాను. సార్ ఏంటి సార్ నంబర్ 1? ఎందులో నంబర్ 1? ఒంటి గడ్డ కూడా నంబర్ 1 సార్. సారీ సార్, కాదు సార్, ఇక్కడ ఎవరు కొత్తగా ఆలోచించట్లేదు, కొత్తవి కనిపెట్టే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. ఏదో మార్క్స్ తెచ్చుకోవడం కోసమో, లేదా మంచి ఉద్యోగం కోసమో, లేదంటే యుఎస్ఎల్ఈ సెటిల్ అవడం కోసం చదువుతున్నారు సార్ అందరు. ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలన్నది మాత్రమే నేర్పిస్తున్నారు తప్ప ఇంజనీరింగ్ గురించి ఎవరు నేర్పించట్లేదు సార్. అప్పుడు పాఠం చెప్పడం ఎలాగో నువ్వు నాకు నేర్పించు. సార్ నేను ఏం చెప్పాలి సార్? సార్ టుడే వి ఆర్ గోయింగ్ టు సీ ద థర్మల్. మిస్టర్ కేస్, మీరు క్లాస్ లో కూర్చోండి. స్టూడెంట్స్ ఇక్కడ నుంచున్నారే, ఈయన మహామహామేధావి. ఇక్కడున్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ కన్నా ఈయనకి ఎక్కువ తెలుసట. ఈరోజు ప్రొఫెసర్, డాక్టర్, ఇంజనీర్ అయిన పంచపట్ల సారంగపాణి గారు మనకి ఇంజనీరింగ్ అంటే ఏంటో నేర్పిస్తారు. సార్ నేను ఎలా? ప్లీజ్ ప్రొసీడ్. We do not have all day. మీ అందరికీ 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఈ 2 పదాలకు అర్థమేంటో ఆలోచించి చెప్పండి. మీ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు, ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు లాస్ట్ వస్తారో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్ సార్, టైమ్ అప్, టైమ్ అప్. ఏంటి ఎవరికి ఆన్సర్ తెలియలేదా? ఇప్పుడు అందరూ మీ లైఫ్ని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. నేను ఈ 2 పదాలు రాసినప్పుడు ఎవరికైనా ఇవేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందా? ఇవాళ కొత్తదేదో నేర్చుకోబోతున్నామన్న ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా? ఎనీబడీ? లేదు. నేను స్టార్ట్ అనగానే అందరూ రేస్లో పడి పరిగెత్తారు. ఇలా బట్టి బట్టి చదివి ఫస్ట్ వస్తే ఏంటి ప్రయోజనం? మీ నాలెడ్జ్ పెరుగుతుందా? లేదు, ప్రెషరే ఎక్కువ అవుతుంది. ఇది కాలేజ్, ప్రెషర్ కుక్కర్ కాదు గైస్. సర్కస్లో కూడా సింహం వచ్చి రింగ్ మాస్టర్ విప్కి భయపడి కరెక్ట్గా వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. దాన్ని వెల్ ట్రైన్డ్ అని చెప్తాం కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేం కదా. హలో, ఇది ఫిలాసఫీ క్లాస్ ఇల్ల. ముందా 2 పదాలకి అర్థం చెప్పు. సార్ యాక్చువల్లీ ఇలాంటి పదాలే లేవు సార్. అవి 2 నా ఫ్రెండ్స్ పేర్లతో చేసిన గోల్మాల్. నాన్సెన్స్, ఇదేనా నువ్వు ఇంజనీరింగ్ నేర్పించే లక్షణం? లేదు సార్,
నేను ఇంజనీరింగ్ నేర్పించడానికి రాలేదు. అది నాకన్నా మీకే బాగా తెలుసు. ఎలా చెప్తే బాగుంటుందో చెప్పానంతే సార్. నాకు నమ్మకం ఉంది సార్, ఏదో రోజు మీరు నేర్చుకొని ఒప్పుకుంటారని. ఓకే సార్, బాయ్ సార్. బాయ్ సార్. మీ అబ్బాయిలు నిఖిల్, వెంకట్ తప్పుడు సావాసంతో చెడు తిరుగుళ్ళు తిరిగి పాడైపోతుంది. ఐరస్ రాసిన లెటర్స్ మా ఇళ్లలో ఆటోమాబ్స్ లా పేలాయి. రెండిల్లు హీరోషిమా నాగాసాకి లాగా తయారయ్యాయి. వెంటనే మా పేరెంట్స్ మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు తలంటే ప్రోగ్రాం పెట్టారు. చూడు, చూసావా, ఎల్జీ ఎయిర్ కండిషనర్. సార్ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని 15,000 ఖర్చు పెట్టి వాడు రూమ్ కే పెట్టించాం. ఇంకా సొంత ఇల్లు లేదు, కారు కొనుక్కోలేదు, స్కూటర్ మీదే వెళుతున్నాను. నా 25 సేవింగ్స్ మొత్తం వాడి చదువుకే ఖర్చు పెడుతున్నాను తెలుసా. వాడిని గొప్ప స్థాయిలో చూడాలని మా సంతోషాలను త్యాగం చేసావయ్యా. వీళ్ళమ్మ వీడి కోసం స్పెషల్గా ఉండి పెడుతుంది. అది చాలదన్నట్టు స్పెషల్గా గుడ్డు ఒకటి. ఇవన్నీ నువ్వు తీసిన ఫోటోసా వెంకట్? సార్కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. రోడ్డు మీద వెళ్లే పందుల్ని కుక్కల్ని కూడా వదలరు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతారట. సార్ పర్సంటేజ్ ఎంత? 91. 94 నుంచి 91కి వచ్చేసాడు. నా బాధ నీకు ఎగతాడుగా ఉందా? లేదు అంకుల్, యాక్చువల్గా ఇంత అందంగా తీశాడు కదా ఫోటోలు, వాడిని ఎందుకు ఇంజనీరింగ్ చేస్తున్నారు? చక్కగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయొచ్చు కదా, గొప్పవాడు అవుతాడు అంకుల్. చూడు బాబు, నీకు చేతులెత్తి దండం పెడతాను. మా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసి వాడి లైఫ్ స్పాయిల్ చేయొద్దు. హే వెంకట్, పని నిఖిల్ రండ్రా, పోంచేద్దా రండి. సార్ ఇంకోసారి వచ్చినప్పుడు వస్తే తప్పకుండా పోంచేస్తారు.